ఈ దినం దేవుని వాగ్దానం తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను ఒకటవ సమూయేలు మూడు పది కొన్ని సమయములలో దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయమును మనం మరచిపోతూ ఉంటాము ఎంతో గొప్ప దేవునితోనున్న సంబంధమును మరచిపోయి మనము తక్కువ దృష్టి కలవారముగా ఉన్నాము నా వద్దకు రండి దేవుని వాక్యమును చదవండి నేను మిమ్మును మార్చుదును అను స్వరమును విని కూడా నిద్రించుచున్నారా లేక మీకు ఇష్టమైన టీవీ ఛానల్ను చూస్తున్నారా దేవుని వెదకవలసిన సమయములలో మనము వెదకవలను పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా చదివి ధ్యానించవలెను ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నాతో మాట్లాడుము అని ప్రార్థించవలెను అప్పుడు ఆయన స్వరమును మనం వినగలుగుతాము మనలను మార్చుకొని సమయము ఇదే దేవుడు మనల్ని పిలిచినప్పుడు నీదాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని సమూహేలు వెంటనే జవాబిచ్చిన ప్రకారము మనము కూడా ఆయనను ఆయనకు పరిపూర్ణముగా సమర్పించుకోనవలను మనము ఆయన స్వరమును వినినప్పుడు ఆయననే గమనించాలి ఈనాడు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మనతో మాట్లాడుచున్నాడు ఆయనతో మాట్లాడండి మరియు ఆయనలో నిలిచి ఉండండి ఆయన చిత్తమును తెలుసుకొనండి ప్రేమగల పరిలోకపు తండ్రి నేను నీ స్వరమును విననందుకు నన్ను క్షమించుము ఈనాడు సమూహలు వలె నేను నీ స్వరమును విని నీ చిత్తమును చేయుటకు నన్ను నేను సమర్పించుకొనిచున్నాను అది నీ నామమునకు మహిమ తెచ్చునుగాక నీ స్వరము వినుటకు నాకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్